నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్డి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కృషి చేస్తున్నాం, తిరుమలలో మంత్రి నారాయణ వెల్లడి. విశాఖలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, జడ్పీ కృష్ణ మందిరంలో బారులు తీరిన భక్తులు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 55 లక్షల విలువైన 912 కేజీల గాంజాయి స్వాధీనం, ఇద్దరిని అరెస్టు చేశామన్న ఎస్పీ దీపికా పాటిల్. ఫార్మా ప్రమాదాల్లో గాల్లో కలిసిపోతున్న కార్మికుల ప్రాణాలు, సినర్జీ ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య. సీఎం చంద్రబాబు సూచన మేరకు రాష్ట్రంలో ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు మంత్రులంతా కృషి చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ఏపీలో 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, సెప్టెంబర్ 13 కల్లా మరో 75 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకుపోవటానికి, మరియు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవటం కోసం ఫస్ట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగడం ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్, ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల వచ్చే నెల 13వ తేదీ, అంటే సెప్టెంబర్ 13వ తేదీ, మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రంలో లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కృష్ణాష్టమి వేడుకలు విశాఖలో అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా పరిషత్ సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణుడి అభిషేకంతో వేడుక ప్రారంభమైంది. కృష్ణ భగవానుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన చైతన్య బ్రదర్స్ శిష్య బృందం లలిత సంగీతం భక్తులను అలరించింది. కేశవ గోస్వామి మహారాజ్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. బాలగోపాలుడికి పంచామృతాలు, దేశ నలుమూల నుంచి సేకరించిన జీవనదుల జలాలు, వివిధ రకాల పుష్పాలతో కృష్ణునికి అభిషేకాలను చేశారు. హరే కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య మఠం గత 50 సంవత్సరాల నుంచి చాలా పురాతన మఠం ఇది. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా వైభవంగా వైభవంగా అందరూ లక్షాది జన్మము వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్ 9 గంటలకి మహాకలశాభిషేకం ఉంటుంది. 9 నుంచి 12 వరకు 108 కలశాలతో శ్రీకృష్ణ పరమాత్మకి అనేక పంచామృతంతో సుగంధ పుష్పాలతో అభిషేకం అవుతుంది. అందరూ ఆ అభిషేకానికి పాల్గొనాలి. మీ నామగోత్రాలతోనే అభిషేకం అవుతుంది. 12 గంటలకి శ్రీకృష్ణ జన్మము అవుతుంది. అందరూ దర్శించుకొని భగవంతుడి తాలూకు ఆశీర్వాదం పొందాలని మరీ కోరుకుంటున్నాం. రేపు నంద ఉత్సవం, 12 గంటలకి అందరికీ వేలాది భక్తులకి అన్న సందర్భం. అందరూ అన్నదానం తీసుకొని, అన్నప్రసాదం తీసుకొని, భగవంతుడి తీర్థప్రసాదం తీసుకొని సుఖశాంతులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ చైతన్య మఠముకి జయ. గంజాయి అక్రమ రవాణాకు ఉమ్మడి విశాఖ జిల్లా అడ్డాగా మారుతోంది. ఎంత నిఘా పెట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. ఓ లారీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాబిన్ లో భారీ ఎత్తున గంజాయి పార్సిల్స్ పట్టుబడ్డాయి. 55 లక్షల విలువైన 912 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు.
ఒడిశాలోని చిత్రకొండ పరిధిలో లోడ్ చేసిన 55 లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లను లారీలో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాబిన్ లో ఉంచారు. కొత్త వలస నుంచి సబ్బోరం లారీ వస్తున్న సమయంలో కాపు కాసిన పోలీసులు తనిఖీ చేశారు. లారీ స్పెషల్ క్యాబిన్ లో గంజాయి పార్సల్స్ ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. దీంతో 55 లక్షల విలువైన 912 కేజీల గంజాయి పార్సల్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 4 ఫోన్లు 15,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన తరుణ్ తో పాటు మల్కన్గిరి ప్రాంతానికి చెందిన మల్లేశ్వరరావును అరెస్టు చేసినట్లు చెప్పారు. దీని వెనుక నుంచి గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటామన్నారు. 912 కేజీస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ ని పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో. ఇప్పటికీ మనం ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 లాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్ లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది. త్వరలోని జిల్లాలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ పాటిల్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద నిఘాను పెంచుతున్నామన్న సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అప్పారావు, పరవాడ డిఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు భద్రతా వైఫల్యాన్ని బయటపెడుతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిస్ కంపెనీలో రసాయనాలు కలుపుతుండగా ఏర్పడ్డ ప్రమాదంలో 3 మృతి చెందగా 1 చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలు మృత్యులోగులుగా మారుతున్నాయి. తరచు జరుగుతున్న ప్రమాదాలతో కార్మికులు, పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను నిబంధనల ప్రకారం పాటించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలో జరగాల్సిన సేఫ్టీ ఆడిట్ జరగకపోవడం కారణంగా కనిపిస్తోంది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఎంతో మంది క్షతగాత్రులు ఇప్పటికీ ఆసుపత్రులలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇది జరిగి 2 రోజులకే పరవాడ ఫార్మాసిటీలోని సినర్జీస్ కంపెనీలో రియాక్టర్కు సంబంధించి రసాయనాలు కలుపుతుండగా ఆధాటికి పైకప్పు తాకి 4 తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతో 3 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫార్మా కంపెనీలో యువ ఉద్యోగుల బ్రతుకులు పరిశ్రమల్లోనే తెల్లారిపోతున్నాయి. వారి బంధువుల రోదనలు ఆపడం ఎవరితరం కావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడంతోనే పని అయిపోతుందనుకుంటే సర్కారు. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సినర్జీస్ కంపెనీలో జరిగిన ఘటనలో 4 కార్మికులు 60% పైబడి గాయాలతో నగరంలోని ఇండస్ ఆసుపత్రిలో చేరారు. విజయనారాయణకి చెందిన సూర్యనారాయణ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఎసెన్షియా ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు చెల్లించిన విధంగానే వీరికి కూడా 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ సిఐటియు నేతలు బాధితులతో కలిసి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీ ప్రమాదాలని యాజమాన్యం హత్యలేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మండిపడ్డారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. 1 కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ప్రధాని ప్రకటించిన 2 లక్షలు, వైసీపీ ప్రకటించిన 5 లక్షల రూపాయలను కూడా మృతుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు విస్తారంగా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో బర్న్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేస్తారు. ఫార్మా సిటీలో వరుస ప్రమాదాలు సంభవించి కార్మికులు పెట్టల్లా చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ చావులకు కారణం యాజమాన్యం తాలూకా తీవ్ర నిర్లక్ష్యం అని చెప్పి అనేక సార్లు రుజువు అవుతుంది. యాజమాన్యం చేపట్టవలసినటువంటి కనీస భద్రతా ప్రమాణాలు చేపట్టకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. మన 21వ తారీఖు నాడు ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద వచ్చి
ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా విజిట్ చేసి కేజీహెచ్కి వచ్చి బాధితులను పరామర్శించి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించారు. అలాగే బాధితులకు ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా మేము గట్టి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించారు. ప్రకటించి 5 గంటలు తిరగక ముందు ఆ రోజు రాత్రే పరవాడ ఫార్మాసిటీలోని SEZ ఉన్న ఫార్మాసిటీలో సినర్జియా కంపెనీలో రియాక్టర్ పేలి 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ 4 ఎండస్ హాస్పిటల్కి తీసుకుని వచ్చి వైద్యం అందించారు. కానీ విశాఖపట్నంలో బర్న్స్ సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ వార్డు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. అలాగే పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి ఇటువంటి ఫార్మాసిటీ కంపెనీలు అన్నీ కూడా రెగ్యులర్గా ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు అయ్యి కార్మికులు చనిపోతున్నటువంటివి. అటువంటి ప్రాంతంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేకపోవడం అనేది దుర్మార్గం. ఈరోజు ఈ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4లో 3 మొన్న రాత్రి ఒకడు, నిన్న రాత్రి ఒకడు, ఈరోజు తెల్లవారుజామున విజయనగరానికి చెందినటువంటి సూర్యనారాయణ నాయుడు కార్మికుడు మృతి చెందడం జరిగింది. మృతులకి నష్టపరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వం, యాజమాన్యాలు తారతమ్యాలు చూపిస్తూ ఉన్నాయి. మాది చిన్న కంపెనీ, మేము నష్టపరిహారం చెల్లించలేమని యాజమాన్యం మొండికేస్తే యాజమాన్యంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ గట్టిగా గొడవపడి మీరు ఖచ్చితంగా ఎసెన్షియా ఫార్మాసిటీలో ఏ రకంగా అయితే 1 కోటి రూపాయలు చెల్లించారో అదే రకంగా మీరు చెల్లించాలని అటాక్ ఇచ్చిన తర్వాత వీళ్ళు 1 కోటి రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు. బాడీని తీసుకెళ్ళడానికి కావాల్సిన అంబులెన్సు, దాన సంస్కారాలకి 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున ఆ కార్మికుల న్యాయం జరుగుతుంది. కార్మిక సంఘం ఆందోళనకు దిగొచ్చిన యాజమాన్యం అధికారులు 1 కోటి రూపాయల చెక్కును మృతుడి భార్య పేరు మీద అందించారు. మృతుడు సూర్యనారాయణరావు మృతదేహాన్ని తరలించేందుకు దహన సంస్కారాలకు 20,000 అందజేశారు. నిరసనలో జిల్లా నాయకులు సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా పోర్ట్ స్టేడియంలో భారీ ఎత్తున ఆర్మీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 5 వరకు 11 రోజుల పాటు అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. వర్షం కారణంగా ఆర్కే బీచ్ లో పరుగు పరీక్ష నిర్వహించారు. ఆ పరుగులో అర్హత వారిని పోర్టు స్టేడియానికి తీసుకువచ్చారు. మిగిలిన శరీర దారుఢ్య పరీక్షలు పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్, టెక్నికల్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ పోస్టులకు పరుగు శారీరక పరీక్షలు నిర్వహించారు. 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఆదివారం అర్ధరాత్రే పోర్ట్ స్టేడియానికి చేరుకున్నారు. గేట్ల వద్ద పడగప్పులు కాసి ఎట్టకేలకు ర్యాలీలో పాల్గొన్నారు. చెప్తే విన్నారు కదా, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. యదువంశీ రైల్వే ఎంప్లాయీస్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో వేడుకలను నిర్వహించారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఉత్తర ఎమ్మెల్యే పెన్మంచ విష్ణుకుమార్ రాజు, డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తదితరులు పాల్గొని కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. మహిళలు నిర్వహించిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృష్ణ భగవానుడు బోధనలు అందరికీ ఆచరణనీయమని వక్తలు అన్నారు. భగవద్గీతను పారాయణం చేస్తే జీవిత పరమార్థం తెలుస్తుందన్నారు. దైవ చింతనతోనే ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రసన్న కుమార్, పి ప్రసాద్, ఆర్వి ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువ మంది, ప్రపంచవ్యాప్తంగా కూడా కృష్ణ భక్తులు ఎక్కువ. దాంట్లో ఈరోజు కృష్ణాష్టమి ఊరు వాడ అన్ని గ్రామాల్లో కూడా చాలా పండగ వాతావరణంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు యాదవాస్ రైల్వే ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి పూజా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ జన్మాష్టమి పురస్కరించుకొని మా రైల్వే ఎంప్లాయీస్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతి ఇయర్ ఇలాగ పండగ జరపడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్ తాలూకా వెల్ఫేర్ వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.
దీంట్లో సిటీలో ఉన్నటువంటి పురప్రజలైనటువంటి రైల్వే ఎంప్లాయీస్, అయితే యాదవ్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్, ఆ తర్వాత పురప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ. విశాఖలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆర్కే బీచ్ వద్ద రాళ్లు బయటకు కనిపించాయి. విశాఖ బీచ్ లో ఇచ్చిన మార్పు జరిగినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టిస్తారు. నగరవాసులు సందర్శకులు నిత్యం ఏదో ఒక సమయంలో బీచ్ ను సందర్శించి వెళ్లనిదే ఆ రోజు గడవదు. సుమారు 400 మీటర్ల సముద్రం వెనక్కి వెళ్లడంతో లోపల ఉన్న రాళ్లు బయటకు కనిపించాయి. దీంతో బీచ్ కు వచ్చిన వారంతా ఆ రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. వాతావరణం చల్లగా ఉండడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. ఎప్పుడూ కాళ్లకు అలలు తాకితేనే సంతోషపడే పర్యాటకులు బీచ్ వెనక్కి వెళ్లడంతో ఆ రాళ్లపైకి వెళ్లి సెల్ఫీలు దిగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కొడాకి కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిపాలెంలోని ఎఫ్సీఎం పార్క్ లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ కె ప్రభాకర్ రావు, జనసేన డాక్టర్ సెల్, చైర్మన్ బొడ్డేపల్లి రఘులు అతిథులుగా హాజరయ్యారు. సుమారు 200 మంది క్రీడాకారులు బెల్ట్ గ్రేడింగ్ లో పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడాకే అసోసియేషన్ సౌత్ ఇండియా చీఫ్ సతీష్ కుమార్, చలసాని భాస్కర్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ లో కానీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవటానికి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సుమారుగా 200 మంది పార్టిసిపేట్ చేశారు. మరి సతీష్ కుమార్ గారు, వారి టీము అందరూకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చాలా అవసరం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ పరిస్థితుల్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ముందుండాలి. అదేవిధంగా ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసే పరిస్థితికి ఈ కరాటే నేర్చుకోవటం అనేది చాలా అవసరం. అదేవిధంగా ఈ రోజుల్లో మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమీ జరగటం లేదు. పిల్లలకి స్కూల్లో క్లాస్ రూమ్లో 24 గంటలు కూర్చునిపెట్టి చదివించడం జరుగుతుంది. దానివలన మరి ఆరోగ్యం కూడా చాలామందికి డి విటమిన్ స్టడీస్లో మన కంట్రీలో డి విటమిన్ చాలామందికి డెఫిషియన్సీ ఉంటుంది. కారణం ఏంటంటే అవుట్డోర్ ఎక్స్పోజర్ లేకపోవడానికి ఒక కారణం, శారీరక ఎక్సర్సైజెస్ లేకపోవడం కారణం. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ వలన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పెరుగుతాయి, అదేవిధంగా వారి ఆరోగ్యం పెరుగుతుంది, అదేవిధంగా వారికి ఈ రకమైన గ్రేడింగ్స్ మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ తాలూకా సర్టిఫికేట్స్ కూడా రేపు జాబ్స్లో కూడా వీరికి ఉపయోగపడతాయి. ఇక్కడ యాపిల్ పార్క్, భాస్కర గార్డెన్స్, మరిపాలెంలో భాస్కర గారి ఆధ్వర్యంలో, సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బెల్ గ్రేడింగ్ కార్యక్రమం అనేది నిర్వహించి సుమారు 200 మంది పిల్లలు పొద్దున్న నుంచి ఉదయం 9 నుంచి ఇప్పుడు 12:00 కావచ్చింది ఇప్పుడు దాకా ఉండి వాళ్ళ రెస్పెక్టివ్ బెల్ట్స్ తీసుకోవడం జరిగింది. ముందుగా బెల్ట్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకొని అందరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద విష్ణు కుమార్ రాజు గారు, అట్లానే ఏసీపీ ప్రభాకర్ గారు, అలానే నన్ను పిలవడం జరిగింది. ధన్యవాదాలు ముందుగా ఆర్గనైజింగ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఫెడరేషన్ కప్ కూడా 2025 ఫెడరేషన్ కప్ ఈ 2024 ఢిల్లీలో జరిగింది. అలానే 2025 కప్ ఫిబ్రవరిలో జరగనుంది, అది కూడా విశాఖపట్నం హోస్ట్ చేయనుంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో హోస్ట్ చేయాలి విశాఖపట్నంలో. ఆల్మోస్ట్ ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ అన్ని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు చాలీచాలని పెన్షన్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశాఖ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బివి కొండలరావు అన్నారు. డాబా గార్డెన్స్లోని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడారు. కుటుంబ పెన్షన్, వైద్య ఖర్చులు తదితర విషయాల్లో మెరుగుదల ఆశిస్తున్నామని తెలిపారు. పెన్షన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు.
దేశ తలసరి ఆదాయం 4 రెట్లు పెరిగినా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులకు చాలీచాలని పెన్షన్ ఇవ్వడం సరికాదన్నారు. వృద్ధుల బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచాలని, జీఎస్టీని పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎల్ఆర్ఆవు నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులకు ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నదో అదే రిటైరీస్కి ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. కావాల్సిన ప్రీమియం మేము కట్టుకుంటాం, ఎందుకంటే రిటైరీస్ని సపరేట్ చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టమంటే ప్రీమియం చాలా అధికంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అది హెల్త్ ఇన్సూరెన్స్ వర్కింగ్ ఎంప్లాయీస్తో కలిపితే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ కోరికని కోరడం జరిగింది. అదేవిధంగా మరి దేశంలో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్వీసులను వినియోగించుకోవాలని చెప్పేసి బ్యాంకుల్ని మేము కోరుతున్నాము. వితౌట్ ఎనీ రెమ్యునరేషను ఇవాళ బ్యాంకులు అభివృద్ధికి పనిచేయడానికి మేము తోడ్పడుతున్నాం. అట్లనే నిరర్ధక ఆస్తులు పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఆ నిరర్ధక ఆస్తుల్ని వసూలు చేయడానికి కూడా బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు తోడ్పడతారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశం మేము తీసుకుని మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో మాకు అవైలబుల్ అని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ప్రతి సంవత్సరం పెంచేస్తున్నారు, దానివల్ల రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 15,000 నుంచి స్టార్ట్ అయినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ 6 ఏళ్లలో 40,000కి తీసుకెళ్లారు. ఇది చిన్న ఉద్యోగులందరికీ కడతం చాలా కష్టంగా ఉంది, కాబట్టి దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. బ్యాంకుల్లో బ్యాంకులు బోల్డైన లాభాలు గడిస్తున్నాయి, ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదో బేస్ పాలసీకి వాళ్లే కడితే బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ రకంగా మేము ఈ వీటిని సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. 10 గంటల ముసలినాడు పాలెంలోని వంశీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల పాటు ఉత్సవాలు అనంతరం వచ్చే నెల 4న అనుపు ఉత్సవం నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ కె ముసలయ్య తెలిపారు. 3న అన్న సమారాధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ నేత మంత్రి రాజశేఖర్, జనసేన నేత గంధం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశీస్సులు పొందాలని, అదే విధంగా 3వ తారీఖున భారీ ఎత్తున అన్న సమాధాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సుమారు 10,000 ప్రతి సంవత్సరం కూడా 10,000 నుంచి 15,000 వరకు కూడా ఈ ఆవరణలో జరుగుతుంటాయి. మరి ఎవరు డొనేషన్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఎవరిని సందాలు కానీ ఏ విధంగా అడగట్లేదు. వారు స్వయం శక్తితో వచ్చి ఇక్కడికి వాళ్ళే సందాలు ఇచ్చి రాయించుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ తరఫున ఈ కొత్త కమిటీ నిన్న ప్రెసిడెంట్ గారు నాయుడు గారికి సంటి గారికి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ మెండుగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఈ కమిటీ వారందరూ చేస్తున్నటువంటి కృషికి అభినందిస్తూ మరి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడు చేసినటువంటి ఆ సేవలు కానివ్వండి ఈ ప్రాంతం పట్ల మరి ఉండాలని, ముసలినాయుడు పాలనలో ప్రధానంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ప్రాంత సౌభాగ్యం కోసం, ప్రజల తరపు సంక్షేమం కోసం, అందరి అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శ్రీకృష్ణుడు ఆశీస్సులు అందరి పట్ల ఉండాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ వారసత్వాలు నిర్వహిస్తూ ఈ ప్రజలందరినీ కూడా భక్తిభావాలతో ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే కృష్ణుడు బోధించినటువంటి గీతోపదేశం ఉందో ఆ గీతోపదేశం ఇవాళ దేశంలో అందరూ కూడా దాన్ని ఆలోచన చేసే విధంగా ఈరోజు గీతోపదేశం ఉంటుంది. అందుగురించే ఆయన కృష్ణుడు బోధించినటువంటి బోధనకు అనుగుణంగానే ఇవాళ ప్రజలందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ముసలినాయుడు పురం గ్రామ ప్రజలకు, అలాగే పెద్దలు ముసలినాయుడు గారు కానీ నాయుడు గారు కానీ కోన చిన్నప్పారావు గారు, రాజుగారు, ఇంకా మిగిలిన ప్రతి డ్వాక్రా మహిళ లక్షాధికారిగా ఎదగాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్పతి దీదీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఇతర అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి వర్చువల్ గా వీక్షించారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను కలెక్టర్ సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. బ్యాంక్ లింకేజీ ద్వారా 155 స్వయం సహాయ సంఘాల సహాయార్థం సమకూర్చిన 14.26 కోట్ల విలువ గల మెగా చెక్ ను సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని మహిళల జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు యంత్రాంగం సహాయం అందిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శోభారాణి, పరిశ్రమల అధికారి గణపతి తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాగుపడేటట్టు మీరు పని చేయాలి. ఎంతో మంది చాలా పేదరికం నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్లో, ఐఐఎంస్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు. చాలా కుటుంబాలు దీని ద్వారా బాగుపడినాయి. సో మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పనిసరిగా మనందరి పరిస్థితి కూడా మారుతుంది. ఇంకా మంచి కాలం మనకు ముందు ఉంది, దానికి ముందడుగు మనమే వేయాలి. సో దానికి కావాల్సిన కోఆర్డినేషన్, హెల్ప్ అంతా కూడా, సహకారం అంతా కూడా అందించడానికే జిల్లా యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చొరవతో ఈ లక్పతి దిద్ది కార్యక్రమం కూడా మనము తీసుకురావడం జరిగింది. దీనికి కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ కానీ, గైడెన్స్ కానీ, కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవడానికి గైడెన్స్ కానీ పిఎంఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ ద్వారా, అదేవిధంగా కొట్టు మిషనే కాకుండా ఎక్కడ చూస్తే మహిళలంటే కొట్టు మిషన్ అని అయిపోయింది. కొట్టు మిషనే కాకుండా ఎన్నో రకరకాలు ఎకనామిక్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఒక గ్రామ ప్రాంతంలో అయితే ఆవులు మనము పెంచుకోవచ్చు, మేకలు పెంచుకోవచ్చు. ఒక మన లాంటి సిటీ అయితే జెరాక్స్ షాప్స్ డిమాండ్ ఉంటుంది, ఆ వాటిని పెట్టుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ షాప్స్ ఉన్నాయి, స్మాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, వాటిలన్నీ కూడా మనం ప్రారంభించుకోవచ్చు. ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇన్ని ఎన్నో ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చినాయి. మనం ఇక్కడ కూర్చొని విశాఖపట్నంలో, ఆనందపురంలో, పెండుర్తిలో కూర్చొని దేశవ్యాప్తంగా 90,000 ప్రాంతాలకి మనము మీరు తయారు చేసే ఐటమ్స్ని మనం పంపడానికి. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కృషి చేస్తున్నాం, తిరుమలలో మంత్రి నారాయణ వెల్లడి. విశాఖలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, జడ్పీ కృష్ణ మందిరంలో బారులు తీరిన భక్తులు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 55 లక్షల విలువైన 912 కేజీల గాంజాయి స్వాధీనం, ఇద్దరిని అరెస్టు చేశామన్న ఎస్పీ దీపికా పాటిల్. ఫార్మా ప్రమాదాల్లో గాల్లో కలిసిపోతున్న కార్మికుల ప్రాణాలు, సినర్జీ ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య. ఈ వార్తంతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.